రంగనాథస్వామి నిలబడిన భంగిమలో దర్శనమిచ్చే అరుదైన ఆలయం గురించి తెలుసుకుందాం. బిలిగిరి రంగస్వామి దేవాలయం. బిలిగిరి కొండపై ఉన్న ప్రసిద్ధ దేవాలయం ఇది. తెల్లటి కొండ అగ్రభాగాన ఈ దేవాలయం ఉండి ఈ కొండకు బిలిగిరిగా పేరొచ్చింది. ఈ కొండలను బీఆర్ హిల్స్ అంటే బిలిగిరి రంగన్న హిల్స్ అని పిలుస్తారు. కొండపై ఎత్తులో గల ఈ దేవాలయం బీఆర్ హిల్స్లో ఒక ప్రసిద్ధ యాత్రాస్థలం. దట్టమైన అడవుల మధ్య కొండల్లో భక్తులకు అభయప్రదాతగా కొలువైన స్వామి ఈ రంగనాథస్వామి. పశ్చిమ కనుమల్లో సముద్ర మట్టానికి 5091 అడుగుల ఎత్తున ఈ ఆలయం ఉంది. ఈ కొండలు కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లాలో ఆగ్నేయంగా తమిళనాడు సరిహద్దుల్లో ఉన్నాయి. రంగనాథస్వామి నిలబడిన భంగిమలో కనిపించే అరుదైన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. గర్భగుడిలోని స్వామి విగ్రహం తిరుమల శ్రీ వెంకటేశ్వరుణ్ణి తలపిస్తుంది. ఈ కొండను శ్వేతాద్రి అని పిలుస్తారు, అంటే తెల్లని కొండ అని అర్థం. ఎందుకంటే కొండపై ఉన్న గ్రనైట్ కొండ ముఖం తెలుపు రంగులో కనిపిస్తుంది. ఈ దేవాలయంలో రంగనాథుడు రంగనాయకి అమ్మవారితో కలిసి దర్శనమిస్తారు. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం యొక్క ప్రస్తావన బ్రహ్మాండ పురాణంలో కనిపిస్తుంది. పూర్వం వశిష్ఠ మహర్షి ప్రార్థన మేరకు మహావిష్ణువు ఆయనకు దర్శనమిచ్చారు. ఆ సందర్శనకు గుర్తుగా ఈ ఆలయాన్ని వశిష్ఠుడు నిర్మించారని స్థలపురాణం. స్థానికంగా ప్రచారంలో ఉన్న జానపద గాథ ప్రకారం కుసుమబాల అనే సోలిగ తెగకు చెందిన గిరిజన యువతిని శ్రీ రంగనాథస్వామి ప్రేమించి వివాహమాడారు. తమ ఆడపడుచు భర్తగా బావగారుగా ఆ తెగవారు ఇక్కడ రంగనాథుణ్ణి గౌరవిస్తారు. ఆలయంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొని వారు సేవలు చేస్తారు. ఈ ఆలయంలో మనకు పెద్ద చెప్పుల జత కనిపిస్తుంది. ఈ చెప్పులతోనే రంగనాథుడు ఈ అడవుల చుట్టూ తిరిగేవారట. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ చెప్పులు అరిగిపోయి ఉంటాయి. అందుకే గ్రామస్తులు వాటిని క్రమం తప్పకుండా కొత్తవిగా మారుస్తారు. ప్రతి 2 సంవత్సరాలకొకసారి స్థానిక తెగైన సోలిగ ప్రజలు రంగనాథుడికి 1 అడుగు 9 అంగుళాల ఉండే చర్మపు చెప్పులు కుట్టి ఇస్తారు. పూర్వం ఈ అడవిని చంపకారణ్యం అని పిలిచేవారు. చంపకం అంటే సంపెంగ. ఈ ఆలయం చుట్టూ ఇప్పటికీ వందలాది సంపెంగ చెట్లు ఉన్నాయి. ప్రధానంగా 2000 ఏళ్ల నాటిదిగా స్థానికులు పేర్కొనే దొడ్డ సంపెంగ మార అంటే భారీ సంపెంగ చెట్టు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. సీతాన్వేషంలో ఉన్న శ్రీరామ లక్ష్మణులు కూడా ఈ ప్రాంతంలో పూజలు చేశారట. శ్రీ రంగనాథస్వామి ఆలయం పక్కనే స్వామివారి దేవేరి శ్రీ రంగనాయకి అమ్మవారి సన్నిధి కూడా ఉంది. ప్రతి శుక్రవారం ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక్కడ జరిగే రథోత్సవ పండగకు వేలాది మంది ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. ఈ రథోత్సవం వైశాఖ మాసం అంటే ఏప్రిల్ నెలలో జరుగుతుంది. రంగనాథస్వామి నిలబడిన భంగిమలో కనిపించే అరుదైన ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.